సో ఇక్కడ పథకాలు అందరికీ వచ్చాయా? అందరికీ వస్తుంది. డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది. రోడ్లు గానీ ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఓకే, నెక్స్ట్ ఈ గవర్నమెంట్ కావాలంటున్నారా? అంతే కదా. అంటే మీకైతే సౌకర్యంగా ఉంది అంటే ఆ మాట మనం అనకూడదు. ఒక్క నిమిషం ఆపండి. ఈఆర్ఏ ఆ మాట చెప్పకూడదు. అందుకోసం రోడ్లు పరిస్థితి అంటే రోడ్లు పరిస్థితి అంటే ప్రస్తుతం మరి అలా ఉంటాయి. మరి ఇప్పుడు మా ఊరి వరకు అయితే బాగానే ఉంది. మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్తారు? ఇక్కడ రాజమ్మ 6 కిలోమీటర్ల దగ్గర. 6 కిలోమీటర్లు ఉంటుందా? 6 కిలోమీటర్. మరి రూట్లో వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుందా? కొంచెం ఇబ్బంది పర్లేదు. మరి పర్లేదు అంతా ఇదేం కాదు. ప్రతాప్. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ పరంగా ఏం లేదు, కానీ రోడ్లు పోవాలేదు మెయిన్. ఇవే దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు జనాలు. యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ అవుతున్నాయి. అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని అడగాలి. మేమే అడగలేదండి. అసలు అధికారులు ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు అలాగే. మరి ఎమ్మెల్యే వస్తున్నారు. వాళ్ళ దృష్టికి వెళ్ళట్లేదు ఇది. వెళ్ళింది మరి ఏం చేస్తున్నారో తెలియదు. నెక్స్ట్ వస్తే ఏం చెప్తారు? అవన్నీ మేమేం చెప్తామండి. రోడ్లు వేస్తే బాగుంటుంది. లేదంటే లేదా? మరేం చెప్తే.